ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు. వేడివేడి రవ్వ కేసరి మీకోసం. ఇవాళేదైనా పండగ? మీరు మా పెళ్లివారింటికి రావడమే పండగ. అవును, రేవతిని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఆ దేవుడే పంపిన దేవదూత మీరు. టీచర్ గారు, టుమారో వి వాంట్ ఉప్మా విత్ జీడిపప్పు. యు మేక్ ఇట్ ఓకే? ఓకే, బట్ వంటగది భీమేష్ గారి ఏరియా కాబట్టి నేనా ఏరియా సైడ్ వెళ్ళను. ఉప్మా ఎలా చేయాలో చెప్తాను, ఆయన చేస్తారు. రే నరేషు, ఇది కదరా నాగర్ కథ అంటే. ఈ ఇంట్లో ఎవరెవరికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వాలని వివరంగా తెలుసుకున్నారు చూసావా? ఇలాంటి వాళ్లేరా చాలా చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఆపు నీ భజన. అందరూ వినండి, ఈ ఇంటి పెద్ద కోడలు రేవతక్క మాత్రమే. తను ఇక్కడే ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు పిల్లివారింట్లో ఉండటానికి వీల్లేదు. అది వాళ్లే తెలుసుకుని వెళ్లిపోతే మంచిది. ఈ ఇంటి పరువు తీసిన వాళ్ళు ఈ ఇంటి పెద్ద కొడలు కాలేరు బండబావా. పిల్లివారింటి అన్నదమ్ముల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిన వాళ్ళు మా అన్నయ్యకి భార్య కాలేరు. వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు. ఇలాంటి వాళ్ళ కోసం వకాల్తో పుచ్చుకొనొచ్చి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. రేవతక్క ఇంట్లో ఉండగాని ఇంకో లేడీని ఇంట్లో ఎలా ఉండనిస్తారు? ఊర్లో అందరూ ఏమనుకుంటారు? నేను ప్రేమించింది, ఇష్టపడింది ఆ రోషిణిని. అలాంటి నేను నీతో కాపురం చేయట్లేదా? దాన్నే తప్పుగా మాట్లాడుకోని ఊరు ఈ విషయాన్ని మాత్రం తప్పుగా ఎందుకు మాట్లాడుతుంది? ఆ రోషిణి నేను ఒకళ్ళమే కదా. మీరు ఎన్ని చెప్పినా సరే, మేము ఒక తీర్మానానికి వచ్చాం, అదే అమలు జరుగుతుంది అంతే. సవేష్ బావా, హూ ఇస్ యువర్ ఫేవరెట్? టీచర్ అమ్మ ఓన్లీ. అయితే నో డిలీటింగ్ ఆసనం, ఓకేనా? ఐ నో నీడ్ డిలీటింగ్ ఆసనం. ఈ టీచర్ మీ అందరికి ఏదో మత్తు మందు పెట్టింది. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఛాయాదేవి, యు డోంట్ టాక్. అమ్మ టీచరమ్మా, వారు ఏం చేసినా సరే రేవతక్క మాత్రమే ఇంటి పెద్ద కోడలు. మా పెద్ద బావని బాగా చూసావు, అందుకు కృతజ్ఞతలు. అంత మాత్రం చేత ఈ ఇంటి పెద్ద కోడల్ని కానివ్వం. నువ్వు కానిచ్చేదేంటి? ఇది మా ధర్మేశన్న తీసుకున్న నిర్ణయం. నరేష్, ఏది ఈ మాట? నా మొహం చూసి చెప్పు. నీ మొహమే చూసి మరీ చెప్తున్నాను. టీచర్ అమ్మే మా వదిన, ఇది చాలా? లేదా ఛాయదేవి మొహం చూసి కూడా చెప్పాలా? తమలపాకులు చుట్టివ్వమని అడుగుతావు కదా, అప్పుడుంటుంది నీకు. ఇలా బెదిరించడం ఒక భార్యకి అలంకారం కాదు. ఎవరేమన్నా రేవతక్కే పెద్ద కోడలు. అదే ఒకప్పుడు, ఇప్పుడు కాదు కోమలి. రేవతక్కే పెద్ద కోడలు? నో, టీచరమే బిగ్ డాటర్లా. నో వే, రేవతక్కే. మా అన్నయ్యే నిర్ణయం తీసుకున్నాక మీరెవరు మాట్లాడడానికి? మేమెవరమా? మేం నిర్ణయించింది ఈ పిల్లివారింట్లో జరుగుతుంది. అసలు ఈ విషయం ఆయనకు సంబంధించిదే, మీరెలా నిర్ణయం తీసుకుంటారు? నువ్వు మాట్లాడుకు. ఎందుకు మాట్లాడకూడదే? ఏయ్ మర్యాద, ఏంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మర్యాద అంటే ఏంటే ముసలినక్క, గొలుసు ఉంగరాలా? నీకెంత ధైర్యం ఉంటే నా ముందే మామ నవమానిస్తావా? ఆగక్క, ఊరుకుంటుంటే ఇది మరీ రెచ్చిపోతోంది. టీచరమ్మ మీద హ్యాండ్ పడిందా, హ్యాండ్ కట్టో. మాటకి సమాధానం చెప్పలేని వాళ్ళే ఇలా ఆవేశపడతారు. సరే, మీరు ఇంతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి మన మధ్య ఒక పోటీ. మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఇవాల్టి నుంచి నెల రోజుల్లోగా ఎవరు మా ధర్మేశన్న మనసు గెలుచుకుంటారో వాళ్లదే
ఈ పిల్లిపారి ఇంటి పెద్ద కోడలి స్థానం. అల్లుడు గారి మనసు ఈ టీచర్ అమ్మ కబ్జా చేసిందిగా. ఇక నా కూతురికి స్థానం ఎక్కడుంది? పిల్లివారి ఇంట్లోంచి ఇక పలాయనం చిత్తగించిన ఒక్కటే మార్గం. అమ్మా కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకురండు. ఏంటి మీకు సమ్మతమేనా? ఛాలెంజా? ఛాలెంజ్ ఎలా ఛాలెంజ్ చేస్తున్నావు కోమలి? పెద్ద బావని లైన్ లో పెట్టాలి. ఎలా? మేమందరం చెప్పినట్టు చేస్తే చాలు. సమ్మతం మాకు పరిపూర్ణ సమ్మతం. ఒకే ఒక నెలలో ధర్మేష్ బావ గారి మనసు మా రేవతక్క గెలుచుకుంటుంది. చేతనైతే ప్రయత్నించండి. ఛాలెంజ్ ఛాలెంజ్. ఏంటలా చూస్తున్నావు? తప్పైపోయిందమ్మా, క్షమించు. ఆగు, వచ్చావు, పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏంటసలు? అంటే నిన్ను ఆనందంగా సంతోషంగా చూడాలా? చాలా ఈ సంతోషం చాలా. ఆగమంటుంటే ఏంటి? ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏంటి? నాకేం సమస్యలుంటాయే? నిన్ను చూసి ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు. ఎవరెవరు నీకు శత్రువులో ఈరోజు వాళ్లే నీకు సహాయం చేసేవాళ్లయ్యారు. చివరికి నీకు అగ్గతి పట్టింది. ఇలాంటి సిగ్గులేని జీవితం నీకు అవసరమా? ఏంటమ్మను అనేది? ఆ నలుగురు తోడికోడళ్ళు నీ భర్తకి నిన్ను దగ్గర చేయాలా? ఇది నీకు అవమానంగా తోచడం లేదా? ఇంకొక మార్గం ఏముంది? నువ్వు ఆడదానివే కదే, నీతోనే కదా నీ భర్త ఇన్నాళ్లు కాపురం చేశాడు. అదాయన మర్చిపోయారు కదా? గుర్తు చేయవే. అంటే ఏంటి నువ్వు చెప్పదలుచుకుంది? సరాసరి నీ భర్త దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగులించుకో. ఆనందంతో సుఖంతో అన్నీ మర్చిపోతాడే. నీ అందం గురించి నువ్వే గుర్తించడం లేదు. అంతేనంటావా? అవునే, ఆడదాని గాలి సోకితే మహామహా ఋషులే దాసోహం అయ్యారు. నీ భర్త అంతకంటే గొప్పవాడే ఏంటి? నా మాట నమ్మవే. అలాగే అలాగే అని ఇంకా ఇక్కడ నిలబడతావేంటి? వెళ్ళు. ఏంటో, ఈ కాలం పిల్లలకి మొగుణ్ణి గుప్పిట్లో పెట్టుకోవడం కూడా నేర్పాల్సి వస్తోంది. అదే మా కాలంలో అయితేనా? ఏంటి శ్రీవారు మౌనంగా ఉన్నారు? ఈ రేవతి చేతులు పెడితే మీరు కొవ్వొత్తులా కరిగిపోతారని నాకు తెలుసు కదా. నిన్ను సరసం కావాల్సి వచ్చిందే నీకు సరసం? ఇంకోసారి నా మీద చెయ్యేసామంటే చెయ్యి తీసేస్తాను. అమ్మో, ఇప్పుడు దీని చేతికి చిక్కానా? నా ప్రాణాలు తీసేస్తుంది. ఏంటి చూస్తున్నావు? మొహం చూడు, మొహం మొహం కావాల్సి వచ్చిందంట దీని మొహానికి. ఆగు, క్షమించవే. దగ్గరికి రా. నేను రాను. నేను రావాల్సి వస్తుంది. ఆగు,